హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతుందని మన అందరికీ తెలుసు. కానీ చంద్రయాన్ 2 నుండి విక్రమ్ ల్యాండర్ కి కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆ కమ్యూనికేషన్ తెగిపోయిన తర్వాత ఒక వ్యక్తి ప్రధానమంత్రిని హత్తుకొని ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతకీ అతను ఎవరో కాదు, ఇస్రో చైర్మన్ అయిన కె శివన్. అతను చంద్రయాన్ 2 ద్వారా చేయాలనుకుంది, పూర్తిగా చేయలేకపోయినా గానీ 85% వరకు ఇప్పటికే కంప్లీట్ చేశాడు. కేవలం విక్రమ్ ల్యాండర్ మాత్రం తన యొక్క కమ్యూనికేషన్ చంద్రయాన్ 2 నుండి కోల్పోయింది. చంద్రయాన్ 2ని చంద్రుడి మీద పంపాలంటే అది ఆషామాషి విషయం కాదు, అది చాలా పెద్ద ప్రాజెక్ట్. మరి ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చేసింది ఇస్రో చీఫ్ అయిన కె శివన్. మరి ఈ వీడియోలో ఇస్రో చీఫ్ అయిన కె శివన్ యొక్క జీవిత చరిత్ర గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. కె శివన్ కి ఇస్రోలో చైర్మన్ జాబ్ అంత ఈజీగా వచ్చేయలేదు. అతను తన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇస్రోకి చీఫ్ గా అయ్యాడు. మరి అతని యొక్క బాల్యం, విద్యాభ్యాసం, ఇస్రో చీఫ్ వరకు అతని యొక్క ప్రయాణం ఏ విధంగా సాగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కె శివన్ యొక్క పూర్తి పేరు కైలాస వాదివా శివన్. ఇతను కన్యాకుమారిలో జన్మించాడు. అతను జన్మించే గ్రామం పేరు సరక్కా బిలై. శివన్ యొక్క ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. వారు ఎంత పేదవారంటే కె శివన్ ని చదివించడానికి కూడా వారి యొక్క పేరెంట్స్ దగ్గర డబ్బులు. కె శివన్ తమ యొక్క గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. అతను 8వ తరగతి దాకా అక్కడే చదువుకున్నాడు. ఇక మిగతా చదువు చదవడానికి అతను ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కానీ చదివించడానికి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు, టౌన్ లోకి వెళ్లి చదువుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేకపోయినా చదువుకోవాలనే ఆతృత అతనికి చాలా ఉండేది. అందుకే అతను మామిడికాయల్ని టౌన్ లో అమ్మి ఆ డబ్బులతో టౌన్ లో చదువుకునేవాడు. ఆ మామిడికాయలు అమ్ముకున్న తర్వాత అతనికి వచ్చిన డబ్బులతో స్కూల్లో ఫీజు కట్టుకుని అతను చదువుకునేవాడు. ఇస్రో చైర్మన్ అయిన తర్వాత కె శివన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయిన డెక్కన్ క్రానికల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని, తన యొక్క పెద్ద అన్న వద్ద డబ్బు లేకపోవడం వల్ల అతన్ని చదివించలేకపోయాడు. అతని యొక్క తండ్రి కైలాస వాదివో ఒక రైతు. అతను దగ్గరలో ఉన్న గ్రామంలో మామిడికాయలు అమ్ముకునేవాడు. కె శివన్ కూడా సైకిల్ మీద మామిడికాయలు అమ్మేవాడట. ఆ మామిడికాయలు మార్కెట్ లో అమ్మి ఆ డబ్బులతో స్కూల్లో ఫీజు కట్టుకునేవాడట. మామిడికాయలు అమ్ముకుంటూ చదువుతూ చదువుతూ కె శివన్ ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు. కానీ గ్రాడ్యుయేషన్ చదవాలంటే అతనికి మరింత డబ్బు కావాలి. డబ్బు లేకపోవడం వల్ల కన్యాకుమారిలోని హిందూ గవర్నమెంట్ కాలేజీలో కె శివన్ ని తన యొక్క తండ్రి చేర్పించాడు. అప్పుడు కె శివన్ మ్యాథ్స్ లో బిఎస్సీ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు అతని దగ్గర చెప్పులు, ధోతి, కుర్తా మాత్రమే ఉంది. అతను డిగ్రీకి వచ్చేదాకా చెప్పులు కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు. ఆ యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత అతనికి మ్యాథ్స్ కాదు సైన్స్ చదవాలనిపించింది. ఇక అతని యొక్క దృష్టి సైన్స్ మీద పెట్టాడు. ఆ తర్వాత ఎంఐటీలో అతను ఎగ్జామ్ రాయగా అతనికి ఎంఐటీలో సీట్ వచ్చింది. స్కాలర్షిప్ మీద ఎంఐటీలో చదువుకున్నాడు. ఎంఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత కె శివన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. కె శివన్ ఐఏఎస్ బెంగళూరు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏరోనాటిక్స్ లో ఒక పెద్ద సైంటిస్ట్ గా అయిపోయాడు. ఆ తర్వాత ఇస్రోలో పనిచేయడం మొదలు పెట్టాడు. ఇస్రోలో పిఎస్ఎల్వి ప్రాజెక్ట్ లో పనిచేయడానికి అతనికి పని దొరికింది. కె శివన్ రాకెట్ ని స్పేస్ ఆర్బిట్ లో ఉంచడానికి ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశాడు. దానికి సీతారా అని పేరు పెట్టారు. ఆయన తయారు చేసిన ఆ సాఫ్ట్వేర్ ఎంతో సక్సెస్ఫుల్ గా నిలిచింది. అంతేకాకుండా ఆ సాఫ్ట్వేర్ వల్ల ఇండియన్ సైంటిస్ట్ బృందంలో అదే హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత పిఎస్ఎల్వి దాటి జిఎస్ఎల్వి రాకెట్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. జిఎస్ఎల్వి అంటే జియో సాటిలైట్ లాంచ్ వెహికల్. April 16, 2001 జిఎస్ఎల్వి టెస్టింగ్ చేశారు. కానీ ఆ టెస్టింగ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే దాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్దాం అనుకున్నారో ఆ రాకెట్ ని అక్కడదాకా తీసుకెళ్లకపోయారు. ఇక జిఎస్ఎల్వి ని ఎలాగైనా లాంచ్ చేయాలని ఆ పనిని శివన్ కి అప్పగించారు. ఆ తర్వాత శివన్ సక్సెస్ఫుల్ గా జిఎస్ఎల్వి రాకెట్ ని లాంచ్ చేశాడు. ఇక అప్పటి నుండి కె శివన్ ని ఇస్రోలో రాకెట్ మ్యాన్ అని పిలవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కె శివన్ మరియు అతని యొక్క టీము మరొక ప్రాజెక్ట్ ని కూడా చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు రీయూజబుల్ లాంచ్ వెహికల్. అంటే వెహికల్ ద్వారా ఒకసారి సాటిలైట్ ని వదిలిన తర్వాత రెండోసారి ఆ లాంచ్ వెహికల్ ని ఉపయోగించి మరికొన్ని సాటిలైట్లని అంతరిక్షంలోకి పంపడం. ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా ఇలా రీయూజ్డ్ లాంచ్ వెహికల్ ని ఉపయోగించలేదు. అలా ఇస్రోలో పనిచేస్తూనే 2006 ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఐఐటి బాంబే నుండి డాక్టరేట్ కూడా తీసుకున్నాడు. మరియు ఇస్రోలో లాంచ్ వెహికల్ కి ఇంధనం తయారు చేసే డిపార్ట్మెంట్ కి చీఫ్ గా కూడా అతన్ని ప్రమోట్ చేశారు. కేవలం 1 సంవత్సరంలోనే కె శివన్ ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ సెంటర్ యొక్క పని ఏంటంటే భారతదేశం తరఫున అంతరిక్షంలో పంపించే సాటిలైట్ల కోసం రాకెట్ తయారు చేయడం. అక్కడ కె శివన్ 1 సంవత్సరం కూడా పనిచేయకముందే ఇస్రో యొక్క మాజీ చీఫ్ అయిన ఏఎస్ కిరణ్ కుమార్ యొక్క ఇస్రో చైర్మన్ టెన్యూర్ కంప్లీట్ అయిపోవడం వల్ల January 14, 2015 కె శివన్ ని ఇస్రోకి చీఫ్ గా అపాయింట్ చేశారు. ఖాళీ సమయంలో కె శివన్ క్లాసికల్ తమిళ మ్యూజిక్ ని వింటాడు. అతన్ని గవర్నమెంట్ అనేక పురస్కారాలతో సత్కరించింది. అతని యొక్క ఆధ్వర్యంలోనే February 15, 2017 ఒకేసారి 104 సాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి ఒక కొత్త రికార్డుని సృష్టించింది. ఆ తర్వాత ఇస్రో యొక్క అతిపెద్ద మిషనే చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 ని జూలై 22
2019లో లాంచ్ చేశారు. మరి ఆ చంద్రయాన్ 2 ఎక్కడ వరకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. చూసారు కదా, ఇస్రో యొక్క చీఫ్ అయిన కే శివన్ యొక్క బయోగ్రఫీ గురించి మీకు తెలియకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.